టెన్ పర్సెంట్ ఈబీసీలకు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక అనైతిక చట్టాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయబోతుంది అని చెప్పేసి మినికిడి అయితే దీని గురించి ఒకసారి పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ఓసీలు కూడా ఒకసారి ఆలోచించండి డెబ్బై ఏండ్ల నుంచి అంబేద్కర్ స్ఫూర్తిగా రాజ్యాంగ నిర్మాణం లోపల రాసినటువంటి వాటికి రిజర్వేషన్స్ అనేటివి ఆ రోజు ఇచ్చారు అయితే ఆ రిజర్వేషన్లను కూడా తీసుకున్నటువంటి ఆ సామాజిక వర్గాలు కేవలం సామాజికంగా అనగదొక్కబడి అవమానించబడి భావంలో ఉన్నటువంటి కులాలలో ఉన్నటువంటి అసమానతలు అంటే నిమ్నజాతి వర్గాలు ఉన్నత వర్గాలని ఉన్నటువంటి వారిని వెలివాడలుగా ఉన్నటువంటి వారిని కలుపుకోయే ఒక ఉద్దేశంతో వారికి కూడా సామాజిక హోదాను ఇవ్వడం ద్వారా రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు ఇవ్వడం వల్ల వాళ్లలో కూడా చైతన్యం వచ్చి విద్య నేర్చుకొని ఉన్నత పదవులు రావడం వల్ల మార్పు వస్తే అప్పుడు అందరు సమానంగా ఉంటారన్న ఒక ప్రాతిపదికన ఆ రోజు రిజర్వేషన్స్ అనేది చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఈ భారతదేశాన్ని డెబ్బై సంవత్సరాలుగా ఆర్యులు వాళ్ళు మాత్రమే డెబ్బై ఏళ్ల నుంచి ఆ వర్గాలకున్నటువంటి రిజర్వేషన్స్ ని అమలు చేస్తున్నా కూడా ఇంకా ఊరి చివర వెలివాడలుగానే ఉంటున్నారు ఇది మనము గుర్తించాల్సినటువంటి అంశం సామాజికంగా ఏమన్నా మార్పు వచ్చిందా వాళ్ళని అవమానించడం గాని వెలివాడలుగా చేయడం గాని ఊరి చివరగా వాళ్ళకి ఇంకా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలుగా ఇవ్వడము అనేది వాళ్ళని కలుపుకున్నారా ఒకసారి ఆలోచించాలి అట్లాగే రిజర్వేషన్ కేటగిరీ కిందికి మీరు వస్తారా ఓ అయితే మీకు ఈ కాలేజీలో సీటు రిజర్వేషన్ కింద వచ్చిందా ఓకే మీకు ఈ కోర్సులో రిజర్వేషన్ కింద వచ్చిందా ఈ ఉద్యోగంలో మీకు రిజర్వేషన్ కింద వచ్చిందా అంటూ ప్రతి నిమిషం రిజర్వేషన్ల కింద వచ్చినటువంటి విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు ఒకలాంటి వెలివేత ఒకలాంటి ఒక నీచమైన నికృష్టమైన చూపులతోటి వీళ్ళు తెలివిహీనులు వీళ్ళకి రిజర్వేషన్ లో విద్య ఉద్యోగం లోపల వచ్చినటువంటి వీళ్ళంతా తెలివిహీనులు వీళ్ళు ఒకవేళ డాక్టర్లైనా కూడా మరేదైనా కూడా ప్రొఫెషనల్స్ కారు రిజర్వేషన్ కింద వచ్చినటువంటి వాళ్ళు అని ఒక హేళనగా చులుకను భావనతో ఆ మాటలు పడ్డ వాళ్ళ యొక్క యాతనలు మరవలేనివి మరి అలాంటి రిజర్వేషన్లు ఈ రోజు ఈ వర్గాలు కోరుకుంటున్నాయి ఎందుకోసము ఒకసారి ఆలోచించాలి విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు మన ఎందుకోసం ఏ వైపు రాజకీయ పరిణామాలను దృష్టి లోపల తిరుగుతున్నటువంటి వాటి గురించి కూడా ఒకసారి మనం ఆలోచించాలి మరి ఈ రోజు వరకు కూడా ఆ రోజు మండల్ కమిషన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ అని చెప్పినప్పుడు కమండల్ మధ్యలోకి వచ్చింది ఆ రోజు ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఆధిపత్య కులాలు ఏవైతే కూడా నిమ్న వర్గాలు గాని వెనకబడ్డ బలహీన వర్గాలను గాని హక్కున చేర్చుకునే ఉద్దేశం గాని సమానత్వం అనే ప్రాతిపదికన కలుపుకోపోయే ఉద్దేశం లేనటువంటి వాళ్ళందరూ కూడా మండల్ వస్తే కమండల్ ఉద్యమాన్ని తీసుకొని వచ్చినారు నేడు అదే ప్రభుత్వం ఈ రోజు ఈబీసీ పది శాతం రిజర్వేషన్లు చేసి మన మీద రుద్దుతున్నారు అంటే ఒకటి బాగా ఆలోచించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తొంభై మూడు శాతం ఉన్నాము మనకు రిజర్వేషన్స్ ఎంత శాతము యాభై శాతం ఏడు శాతం ఉన్నటువంటి వారికి పది శాతం రిజర్వేషన్స్ ఇది ఎక్కడి న్యాయం ఆలోచించండి ఏమాత్రం మీకు అనుమానం ఉన్నా కూడా ఒకసారి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ మోడీ ప్రభుత్వము అధికారంలో ఉంది కాబట్టి సంపూర్ణమైన మెజారిటీ ఉంది కాబట్టి మీకు మీరు జన గణన తీయండి ఏ కులాలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఇతరత్ర రెడ్డిలు ఇతరత్ర ఏ కులాలైనా కూడా ఎంతమంది ఉన్నారో చూసి అందరివి తీసేసి వంద శాతం రిజర్వేషన్స్ ఇవ్వండి ఏ కులం ఎంత ఉంటే అంత ఇవ్వండి మరి మీరేదో ఇంతవరకు హేళన చేసినటువంటి కులాలు రిజర్వేషన్ కేటగిరియా మీరు అనే వాళ్ళంతా కూడా మరి ఈ రోజు రిజర్వేషన్స్ కావాలని అడగడం అనేది చాలా చోద్యంగా కనిపిస్తుంది ముఖ్యంగా రెండోది ఇరవై తొమ్మిది శాతం అని ఇరవై ఏడు శాతం అని ఆ రోజు మండల కమిషన్ చెప్పినా కూడా ఈ రోజు వరకు కూడా సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మాత్రమే దాని లోపల భర్తీ కావడం జరిగింది ఎస్సీలకు ఎస్టీ లకైనా కూడా ఎనిమిది శాతం రెండు శాతం మాత్రమే భర్తీ చేయబడ్డాయి అంటే ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి బ్యాక్ లాక్స్ ఏమైనాయి ఎవరికి టర్న్ అయినాయి ఆలోచించండి ఎవరికి టర్న్ అయినాయి ఏ విధంగా టర్న్ అయినాయి పైగా ఇప్పుడు మనము ఈ రిజర్వేషన్స్ వీళ్ళు వస్తున్నారు ఇప్పుడు ఇక్కడికి వీళ్ళు వచ్చేస్తుంది అనుకుందాం మరి ఈ రిజర్వేషన్స్ అనేటివి వీళ్ళు తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడి వరకు అవుతారు వీళ్ళంతా కూడా ఒకసారి ఆలోచన చేయండి మరి ఈ జన గణన సర్వే చేయాలన్నా చేసిన తర్వాతనే కదా మరి అంతవరకు కూడా ఇంతవరకు అనుభవించినటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ ఎవరైనా కూడా వాళ్ళు ఈ రోజు వరకు కూడా అసమానతలు అనేటివి తగ్గలేదు ఇంకా పెరిగినాయి తప్ప తగ్గలేదు ముఖ్యంగా సో అయితే మీరు ఒక పని చేయండి రిజర్వేషన్స్ అనేటివి పూర్తిగా ఎత్తివేసేసి మానవత్వం అనే ఒక కాలం పెట్టేసి అందరము అన్ని తోకలను తీసేసుకుందాం రావులు శర్మలు శాస్త్రీలు రెడ్డిలు రా అవన్నీ మొత్తం గౌడ్స్ మొత్తం చౌదరిలు కమ్మాలు తర్వాత వాళ్ళకు అన్ని తోకలు ఉంటాయి కదా ముదిరాజులు యాదవులు అన్ని తోకలన్నీ కట్ చేసుకుని ఓన్లీ మానవత్వం అనే ఒక కాలాన్ని పెట్టుకుందాం మనం ఆ విధంగా చెయ్యండి లేదా వంద శాతం రిజర్వేషన్స్ మేమెంతో మాకంత అందరికీ రిజర్వేషన్స్ ఇవ్వండి ఎందుకు చులకన చేసినటువంటి రిజర్వేషన్స్ ఈ రోజు మాకు కావాలని చెప్పేసి అగ్రవర్ణాలను మాట్లాడుతున్నారు వర్ణము అంటే కలర్ ఆ కలర్ కలర్ గురించి మాకు అవసరం లేదు దేశం మొత్తంలో కూడా రకరకాల కలర్లు ఉన్నారు ఛాయ్ కలర్ ఉన్నారు కోల్ కలర్ ఉన్నారు వైట్ సున్నం కలర్ ఉన్నారు అన్ని కలర్లు మిక్స్డ్ కలర్స్ గా ఉన్నారు సో ఇది మేము ద్రావిడ్లు ఆర్యులు అనే దగ్గర కూడా మేము మాట్లాడటం జరుగుతూ ఉంటుంది మరి ఈ సంపద ఏదైతే ఇన్నాళ్ళు కొల్లగొట్టి మరి పరిశ్రమల్లో చూపండి భూమిలో చూపండి ఆర్థిక వనరులు చూపేయండి షిప్ యార్డ్ లో గానీ ఎయిర్వేస్ లో గానీ పేపర్స్ లో గాని లేదా ఈ వార్తా నేపథ్యంలో ఉన్నటువంటి పేపర్స్ లేదా మనకి టీవీలలో గాని ప్రతి ఒక్క దాంట్లో కూడా మీ యొక్క ఆధిపత్యమే ఉంది మరి వాటన్నిటిని సంపదని సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయండి మొత్తం ఏ మనిషికైనా కూడా పది ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదు మిగతాది మిగతా వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేసేసేయండి సంపద కూడా ఇంతే ఉండాలి అంతకన్నా మించి ఉంటే అందరు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమానంగా పనిచేసేయండి అప్పుడు ఏ ఎక్కడ అసమానతలు అనేవి ఉండవు కదా మానవీయ కోణంలో ఆలోచించి చూడండి నిజంగా మీకు ప్రజలు ఓటు బ్యాంకులుగా ఓటుగా మలుచుకోవడానికే చూస్తున్నారు తప్ప ప్రజల్ని ఎప్పుడు గరీబీ హఠావా అని ఆ రోజు అన్నా కూడా ఈ రోజు అసమానతను తొలగిచ్చి ఈ రోజు ఉన్నత పథంలో పంపిస్తామన్న వాళ్ళైనా కూడా రాజకీయమైనటువంటి మోటివే ఉంది తప్ప ఇక్కడ ఏ వర్గాలకు కూడా ఇంక్లూడింగ్ ఓసీల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాను నేను ఇవి రిజర్వేషన్ వల్ల ఎవ్వరికి ఏ రకమైన ఉపయోగాలు ఉండవు వీటి వల్ల వచ్చేటువంటి అసమానతలు అనేవి తొలగాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు కేవలం సామాజిక దృక్పథంతో తోటి ఆలోచించారు అయితే ఇక్కడ కూడా ఒక గమ్మతైనటువంటి విషయం ఏముంది అనంటే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్యాక్ పే బ్యాక్ టు ద సొసైటీ అని చెప్పేసి ఆ వర్గాలకు చెప్పి రిజర్వేషన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు కూడా చదువును అభ్యసించి అంతా చేసి ఉన్నత కుల వర్గాలకు చెప్పి చెందినటువంటి అమ్మాయిలను మాత్రమే పెళ్లిళ్లు చేసుకుని వాళ్ళనే ఉద్ధరిస్తున్నారు కాబట్టి ఆ సామాజిక వర్ణాలు కూడా ఈ రోజు ఏమి బాగుపడ్డ అంశాలు కూడా మనకేమి లేవు ఎందుకంటే ఈ రోజు ఈ రిజర్వేషన్స్ ఎంతవరకు ఉపయోగపడ్డాయి అని అయితే నిజంగా కూడా ఒక ఆలోచనని ఆలోచించాల్సిన అవసరం ఉంది కూడా ముఖ్యంగా కూడా ఎందుకంటే దాని మీద కష్టపడి చదివే వాళ్ళు రోజు రోజుకు తగ్గిపోతున్నారు ఏదో ఒక రాజకీయ ఎజెండా కింద ఒక జెండా కింద నీ బాంఛన్ అనుకుంటే తిరిగేటువంటి యువత ఈ రోజు పెరిగిపోయింది విద్య కోసం ఉద్యోగం కోసం కాకుండా ఈ రోజు ఆ జెండాల కింద తిరుగుకుంట వీళ్ళు వాళ్ళ చదువుని వాళ్ళ యొక్క దృక్పథాలను మొత్తం కూడా సర్వనాశనం చేసుకుంటున్నారు ఈ రోజు అలాంటి యువత ఈరోజు తయారైంది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మరి అట్లాంటప్పుడు వీళ్ళందరూ ఇంకొకటి రీసెంట్గా చూస్తుంటే కూడా చాలా మంది చదువుకోవడానికి కానీ ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఈ మధ్యలోనే ఒక యాభై ఎనిమిది కాలేజెస్ కూడా మూతబడ్డ దశకు వచ్చాయి ఎందుకంటే జీరో అడ్మిషన్స్ అంటే చదవడం ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఈరోజు ఏమిటంటే చాలా గా కోరుకుంటున్నారు ప్రతి ఒక్కటి కూడా సో అట్లాంటి ఆలోచనలో ఉన్నటువంటి యువత ఈరోజు నిజంగా కూడా మనకు ఆలోచన లేకుండా పోయింది అసలు మనకు ఏ రిజర్వేషన్ ఎందుకు మనకు అవసరమా అనే టైప్లో ఈ వర్గాలు మాట్లాడుతున్నాయి కానీ రిజర్వేషన్లు అంటే హేళన చేసిన వాళ్ళు చీ రిజర్వేషన్లు అన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు రిజర్వేషన్ కేటగిరియా మీరు ఆ కేటగిరీ కింద డాక్టర్ అయ్యి వచ్చేస్తే మీరు ఆపరేషన్ చేయగలుగుతారా ఆపరేషన్ సక్సెస్ గా పేషెంట్ డైడ్ కావచ్చు కదా అలాంటి చవకబారు మాట్లాడినటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు ఆ రిజర్వేషన్లే కావాలని అడుగుతున్నారు కారణం ఏంటి ఈ కోణాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయి రాజకీయ కోణాల లోపలికి వెళ్ళిపోతాయి బాగా ఆలోచించండి ఈ అంటే ఆత్మ గౌరవాన్ని కూడా కోల్పోయినటువంటి బడుగు బలహీన వర్గాలు అని నేను ఖచ్చితంగా చెప్తాను ఈ రోజు బండి సంజయ్ పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని బాగా ఎక్కువగా చేసి ఇతను బీసీఐ ఉండి కూడా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కూడా బీసీ వర్గాలను ఉద్దరిస్తా అని చెప్పి ఈ రోజు బీసీ వర్గాలకు అగెనిస్ట్ గా ఈబీసీ అని చెప్పేసి ఒక దాన్ని తీసుకొని వచ్చాడు మరి యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు యాభై ఆరు శాతం రిజర్వేషన్స్ ఇవ్వగలిగావా ఏడు శాతం ఉన్నటువంటి ఎకనామికల్ గా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు ఆ కొలమానం ఏంటో దాంట్లోకి ఎవరు వస్తారో ఏంటో అనేది కూడా చెప్పకుండా మరి ఏడు శాతం ఉన్న వాళ్ళకు ఎంత ఇస్తున్నారు పది శాతం చూడండి యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు ఎంత ఇస్తున్నారు ఎస్సీ శాతం ఉన్న వాళ్ళకి ఎంత ఇస్తున్నారు ఎస్టీ శాతం ఉన్న వాళ్ళకి ఎంత ఇస్తున్నారు ఆలోచించండి బీసీల నుంచి ఇలాంటి బండి సంజయ్ లాంటి వాళ్ళని రాజకీయ మోటివ్ తోటి ఉన్నటువంటి ఈ రోజు ఉలుకు పలుకు లేకుండా పది శాతం ఈబీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ లీడర్స్ అందరినీ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది సోషల్ బైక్అట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు బాబా అంబేద్కర్ సాహెబ్ గారు ఎందుకోసం ఇచ్చారు ఈ రిజర్వేషన్స్ ఆ అసమానత తొలగిపోయాయా అరాచకాలు తగ్గిపోయాయా దౌర్జన్యాలు ఈ రెండు క్లాసుల పద్దతి తగ్గిపోయిందా మీ ఇచ్చినటువంటి బండలు వచ్చినప్పుడు కమండలు తీసుకొని వచ్చింది ఇదే బీజేపీ ప్రభుత్వము ఈ రోజు వచ్చిన తర్వాత అదే ఈబీసీ గురించి గురించే మాట్లాడుతుంది అంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది బీజేపీ ప్రభుత్వం బీసీలకు అగెనెస్ట్ మోడీ బీసీ కాదు మోడీ వచ్చిన తర్వాతే ఆయన కులాన్ని బీసీలోకి చేర్చారు కాబట్టి ఆయన ప్రేమ ఎందుకుంటది ఉండదు ఆలోచించండి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సపోర్ట్ ఎవరికి చేస్తారు ఆధిపత్య కులాలకు మాత్రమే చేస్తారు ఒక్కసారి ఆలోచించుకోండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులారా మనం అంతా కలిస్తే తొంభై మూడు శాతం ఉన్నాం ఏడు శాతం వాళ్ళకు పది శాతం రిజర్వేషన్స్ మనం తొంభై మూడు శాతం ఉన్న వాళ్ళకి యాభై శాతం మాత్రమే రిజర్వేషన్స్ అవి ఇప్పటికి కూడా మనకు అమలు కాలేదు కేవలం మనకు రెండు శాతం ఎనిమిది శాతం ఆరు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఇప్పటి వరకు మనకు అమలైనవి అంత మాత్రమే ఉన్నాయి ఆ బ్యాక్లాగ్స్ ఎక్కడికి పోయినావో ఇప్పటికీ మనకు తెలియదు గుండె మీద చెయ్యి వేసుకొని ఏ మాత్రం ఆలోచన ఉన్నా కూడా బీసీల కోసం ఎవరో ఒకరు ఎస్సీల కోసం ఎవరో ఒకరు ఎస్సీల కోసం ఎవరో ఒకరు మైనార్టీల కోసం ఎవరో ఒకరే మాట్లాడాలి ఎందుకు పొలవమని రోడ్ల మీదకి లక్షల మంది బయటకు వచ్చి ఈ ప్రభుత్వాలకు అగెన్స్ట్ గా ఈ రోజు రైతులు ఏదైతే పోరాటం చేసి ఉక్కిరి బిక్కిరి చేస్తుందో మోడీ ప్రభుత్వాన్ని ఆ విధంగా మనం ఎందుకు చేయలేకపోతున్నాం రిజర్వేషన్లు పూర్తిగా తీసేసే ఉద్దేశంతో మాత్రమే మన మన మధ్య లోపల అందరి మధ్యలో చిచ్చు పెడుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలు అందరి మధ్యలో చిచ్చు పెడుతున్నారు దీని ఉద్దేశం కేవలం రాజకీయ నేపథ్యం రిజర్వేషన్లు పూర్తిగా తీసివేయడం ఇంత సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఉన్నప్పుడు మరి మహిళా బిల్లును ఎందుకు ప్రవేశపెడతలేదు మోడీ ప్రభుత్వం మహిళలంటే చిన్న చూపు మహిళలకు అగేనెస్ట్ బీసీలకు అగెనెస్ట్ ఎస్సీలకు అగెనేస్ట్ ఎస్టీలకు అగెనేస్ట్ మైనార్టీలకు అగెనేస్ట్ మానవత్వ కోణంతో మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఈ మోడీ ప్రభుత్వం ఈ ఈరోజు కూడా కరవాలం అని ఈ రోజు ఒక కత్తిని కేసీఆర్ ప్రభుత్వం మీద గొంతు మీద పెట్టి ఈ రోజు పది శాతం ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేసేలాగా మాట్లాడుతున్నారు బండి సంజయ్ నువ్వు బీసీవైతే బీసీ బిడ్డవైతే ఖచ్చితంగా నువ్వు జవాబు చెప్పి తీరాల్సిందే అందరికీ కూడా